हेलो ऑल वेलकम बैक टू इमेज वन। सो फ्रेंड्स नोटिफिकेशन अंटे एएससी सेंटर बेंगलुरु नुंची रिलीज ब्रदर। सो अंतकंटे मुंदु सो एवरैते गर्ल्स इंट्रेस्टेड कैंडिडेट्स आर्मी जॉइन कावाली अनुकुंटा सो नोटिफिकेशन अयिते रिलीज अप्लिकेशन ऑलरेडी रन अवुतोंदी। सो एवरैते वीडियो चूडलेदो डिस्क्रिप्शन लिंक इस्तानु डेफिनेटली वीडियो चूडंडी इंट्रेस्ट उन्न वाल्लु अप्लाई चेसुकोंडी। అండ్ ఇంకొక అమ్మాయి అడిగింది నన్ను ఏంటి అంటే అన్న నా డ్రీమ్ ఇప్పుడు ఓటీ అన్న నేను దీనికి అప్లై చేయడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తాను ఏంటి అంటే మీ డ్రీమ్ కనుక ఫోర్స్లో జాయిన్ అవ్వాలి అని ఉంటే ఫస్ట్ ఎలాగైనా ఎంట్రీ ఇవ్వాలి బ్రదర్. అది గ్రూప్ సి కావచ్చు, ట్రేడ్ మెన్ కావచ్చు, జీడీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా ఆప్షన్స్ దొరుకుతాయి బ్రదర్. మీకు డిపార్ట్మెంట్ నుండి కూడా ట్రై చేయొచ్చు హైయర్ పొజిషన్స్కి. చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా వెళ్ళొచ్చు బ్రదర్ అనుకుంటే. అన్న లోపలికి బయటకి తేడా ఏంటి అంటే సో బ్రదర్ ఫస్ట్లీ ఫైనాన్షియల్గాను సెటిల్ అవుతావు, మెంటల్ టెన్షన్ అనేది తగ్గుతుంది. అండ్ థర్డ్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బయట ఉన్న కాంపిటీషన్కి డిపార్ట్మెంట్లో ఉన్న కాంపిటీషన్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్రదర్. సో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటి అంటే డిపార్ట్మెంట్లో ఆల్రెడీ చాలా సీనియర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళంతా సబ్జెక్ట్ మర్చిపోయి ఉంటారు. సో మీరు కొత్తగా ఎంట్రీ ఇచ్చే వాళ్ళకి ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి ఉంటుందన్నమాట. సో మీకు ఇంకా ఈజీ అవుతుంది బ్రదర్. సో ఎవరు కూడా నా డ్రీమ్ ఎస్ఐ, నా డ్రీమ్ అసిస్టెంట్ కమాండెంట్ అవుతే నేను వెళ్తాను అని చెప్పేసి అనుకోకండి. సో బ్రదర్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీ ఇంట్రెస్ట్ కనుక ఫోర్స్లో జాయిన్ అవ్వడము అవుతే వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ అప్లై చేయండి బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయండి, హాల్ టికెట్ వచ్చేది రాని తర్వాత చూసుకుందాము. అప్లై చేయండి, చదవండి, మీ బెస్ట్ మీరు ఇవ్వండి, ఓకేనా? అండ్ మెయిల్ క్యాండిడేట్స్ కూడా లాస్ట్ వీడియో చేసినాను బ్రదర్, ఒక ఆఫ్లైన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది కూడా 10th బేసికే బ్రదర్, చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి. అండ్ మనకి తెలియకుండా చాలా అంటే చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి బ్రదర్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎవ్రీ మంత్. సో మాక్సిమం అన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇలాంటి నోటిఫికేషన్స్ కోసము. సో ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చినారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి బ్రదర్. సో ఈ ఎంట్రీ అనేది కొంచెం లెంత్ అనిపించవచ్చు, బట్ అమ్మాయి లాగానే చాలామంది థింక్ చేసే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి చెప్పినాను బ్రదర్. సో బ్రదర్ ఇది వచ్చేసి ఆఫ్లైన్లో పంపించడం అనమాట. సో ఆఫ్లైన్లో అంటే ఎలా పంపించాలి ఏంటి అని చెప్పేసి కూడా చెప్తాను బ్రదర్, డీటెయిల్గా వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ వచ్చేసి ఏఎస్సీ సెంటర్ బ్రదర్. ఏఎస్సీ అంటే ఆర్మీ సర్వీస్ కాప్స్ బ్రదర్. సో ఇది కూడా అండర్ ఆర్మీ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందనే వర్క్ చేస్తూ ఉంటుంది. సో అన్న ఏ పోస్టులకు భర్తీ చేస్తూ ఉన్నారు అంటే గ్రూప్ సి పోస్టులు బ్రదర్. సో డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. అండ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది బ్రదర్ ఈ నోటిఫికేషన్. సో బ్రదర్ ఇక్కడ వచ్చేసి 4 డిఫరెంట్ ట్రేడ్లకు అయితే భర్తీ అనేది చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సివిల్ మోటార్ డ్రైవర్. సో ఓవరాల్గా 42 పోస్టులు అయితే ఉన్నాయి బ్రదర్. శాలరీ వచ్చేసి 19,900 ప్లస్ 3,000 యాన్యువల్ ఇంక్రిమెంట్. సో బ్రదర్ ఈ 3,000 యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది ప్రతి ఒక్క ఫోర్స్లో అవుతుంది బ్రదర్. సో అంటే ఎవ్రీ ఇయర్ 3% మీ శాలరీ అనేది పెంచుతారనమాట. అండ్ డేర్నెస్ అలవెన్స్ ఆజ్ అడ్మినిస్ట్రబుల్ అంటే ఇక్కడ వచ్చేసి డిఏ ఉంటుంది బ్రదర్ ఆర్మీ కాబట్టి. సో ఇది వచ్చేసి ఒక 3,000 to 5,000 మధ్యలో ఉంటుంది. సో ఓవరాల్గా కలుపుకొని ఒక 25-26 వరకే వస్తుంది బ్రదర్. సో క్లీనర్ అంటే స్వీపర్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి 40 పోస్టులు ఉన్నాయి. సో శాలరీ వచ్చేసి 18,000 ప్లస్ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్. సో దీనికి కూడా డిఏ ఎలిజిబుల్ అనమాట. సో కుక్ వచ్చేసి 15 పోస్టులు ఉన్నాయి బ్రదర్. సివిల్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి బ్రదర్. సో ఓవరాల్గా వచ్చేసి 100 పోస్టులకి అయితే భర్తీ అనేది చేస్తూ ఉన్నారు. సో క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ డీటెయిల్స్ కూడా చూసుకుందాము. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్కి 10వ తరగతి పాస్ అయితే చాలా ఇస్తున్నారు బ్రదర్. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సివిల్ మోటార్ డ్రైవర్. సో 10th పాస్ అయి ఉంటే సరిపోద్ది. అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి బ్రదర్. మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అడుగుతూ ఉన్నారు డ్రైవింగ్లో. అండ్ 4th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చిన్న చిన్న రిపేర్ ఆ వెహికల్ గురించి తెలిసి ఉండాలి అని చెప్పేసి. సో సెకండ్ ట్రేడ్ వచ్చేసి క్లీనర్ బ్రదర్. ఇది 10th పాస్ అయి ఉంటే సరిపోద్ది. అండ్ సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, అంటే ఈ ఊడడం ఈ క్లీనింగ్ ఏదో పనులు ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన అనమాట. సో కుక్ వచ్చేసి 10th పాస్ అయి ఉంటే సరిపోద్ది. అండ్ కుకింగ్ కూడా వచ్చి ఉండాలి బ్రదర్. ఎందుకన్నా ఇది రాకుండా మేనేజ్ చేయరాదా అంటే ఇందులో రన్నింగ్ కానివ్వండి, హైట్ కానివ్వండి, చెస్ట్ కానివ్వండి, ఇలాంటివి ఏమీ ఉండదు బ్రదర్. మెడికల్ కానివ్వండి, ఇలాంటిది ఏమీ ఉండదు. సో సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు బ్రదర్. సో ఈ రెండిట్లలో పాస్ అయితే మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్కుల మీద బట్టి జాబ్ అనేది ఇచ్చేస్తారనమాట. సో మళ్ళీ చెప్తా ఉన్నాను, హైట్, చెస్ట్, వెయిట్, నెక్స్ట్ మెడికల్ ఇలాంటివి ఏమీ ఉండవు బ్రదర్. ఇవి గ్రూప్ సి పోస్టులు అనమాట.
సో బేసికల్లీ పాస్ట్లో ఏంటి అంటే వీటిని రికమెండేషన్ మీద తీసుకునేవాళ్ళు. సో గత నాకు ఐడియా ఉంది 7 to 8 years నుంచి ఇవి భర్తీ కూడా చేస్తూ ఉన్నారు బ్రదర్. సో నెక్స్ట్ వచ్చేసి సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్. సో నెక్స్ట్ ఏం అడుగుతూ ఉన్నారు అంటే డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ క్యాటరింగ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్రదర్ ఇదేంది అంటే మీకు ఏదైనా సర్టిఫికేట్ కావాలి ఇలాంటి వాటికి అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, నెక్స్ట్ ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, ఏదైనా ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానివ్వండి, సో అక్కడికి వెళ్ళి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఒక ఫామ్ తీసుకెళ్ళండి బ్రదర్. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫ్రమ్ ద 2 years 1 year ఎంత అడిగితే అంత. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ స్టాంప్ వేయించుకొని సైన్ చేయించుకోవాలి బ్రదర్, అంతే. సో వాళ్ళకి తెలుసు ఎలాగో ఫేక్ డాక్యుమెంట్స్ అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారని చెప్పేసి. సో దీనిపైన మళ్ళీ ఎంక్వైరీ కానివ్వండి, ఎలాంటివి ఏమీ ఉండవు బ్రదర్. సో మీరు సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. సో తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ చెక్ చేస్తారు, ట్రేడ్ టెస్ట్లు పాస్ అవుతేనే తీసుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. సో ట్రేడ్ టెస్ట్ అంటే ఎలా ఉంటుందన్న అంటే కుకింగ్ అనుకోండి, లైక్ ఈ సాంబార్ చేయడం కానివ్వండి, రైస్ చేయడం కానివ్వండి, చపాతీలు చేయడం కానివ్వండి, ఇలాంటివి పెడతారు. సో క్లీనర్ అంటే ఊడిపించడము, ఈ బాత్రూంలు గడిపించడం అలాంటివి. సో ఇంకా మోటార్ అంటే మీకు తెలిసి ఉంటుంది బ్రదర్. సో ఈ క్యాటరింగ్ కూడా అంతే బ్రదర్, ఎలా సర్వింగ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. సో కాబట్టి సర్టిఫికేట్ కనుక మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి అని ఏదైనా నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తే ఇలా చేసేయండి. సో నెక్స్ట్ ఏజ్ వచ్చేసి, సో బ్రదర్ 18 to 25 years వరకు ఎలిజిబుల్. సో బేసిక్గా వేరే నోటిఫికేషన్లో ఏంటి అంటే 18 to 23 వరకే ఇస్తారు బ్రదర్. ఇక్కడ చాలా బెనిఫిట్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే. అండ్ రిమైనింగ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏంటి అంటే అప్ టు 3 years ఎక్స్ట్రా బ్రదర్, అంటే 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి అయితే అప్ టు 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు బ్రదర్. సో ఎవ్వరు కూడా ఆఫ్లైన్ ఇది హాల్ టికెట్ వస్తుందో రాదో అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్గా అప్లై చేయండి బ్రదర్, 100% హాల్ టికెట్ వస్తుంది. అన్న ఈ ఓవరాల్గా సెలక్షన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అన్న అంటే, సో ఓవరాల్గా మొత్తం సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి బెంగళూరులోనే జరుగుతుంది బ్రదర్. సో మనకి నియర్గా ఉంటుంది. సో కాబట్టి హాల్ టికెట్ వచ్చింది అంటే 50% జాబ్ వచ్చినట్టే బ్రదర్. సో అప్లై చేసేటప్పుడు ప్రాపర్గా అప్లై చేయండి, ఎలా అప్లై చేయాలి ఏంటి అని కూడా చెప్తాను. సో బ్రదర్ ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్లో ఓవరాల్గా 200 marks అయితే కండక్ట్ చేస్తా ఉన్నారు బ్రదర్. సో 4 పార్ట్లు ఉంటాయి బ్రదర్ ఇందులో. సో ఫస్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions 25 marks. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks. సో జనరల్ ఇంగ్లీషు 50 questions అండ్ 50 marks బ్రదర్. సో నెక్స్ట్ వచ్చేసి నంబరికల్ ఆంప్లిట్యూడ్ అంట, సో 25 questions 25 marks బ్రదర్. సో బ్రదర్ ఇది క్వాలిఫికేషన్ వచ్చేసి 10th basic కాబట్టి పేపర్ కూడా టఫ్గా ఏమీ ఉండదు, మరి లూజ్గా కూడా ఉండదు, నార్మల్గా ఉంటుంది. సో చేసేయగలుగుతారు బ్రదర్, మీరు చదివినా చదవకున్నా ఈజీగా 50 to 55 marks వస్తాయి, చదివినా చదవకున్నా కానివ్వండి, అంత ఈజీగా ఉంటుంది పేపర్. అంటే మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి బ్రదర్, మినిమం నాలెడ్జ్ లేకుండా 50 గెయిన్ చేయడం కూడా కష్టం అనమాట. సో మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే 50+ డెఫినెట్గా వస్తాయి. కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా 70 and 80 కొట్టొచ్చు బ్రదర్. ఒక ఇంగ్లీష్లో పోతుందేమో, రిమైనింగ్ అన్నీ కూడా మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే గెయిన్ చేసుకోవచ్చు మార్క్స్. సో నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయంటే నెగిటివ్ మార్క్స్ అనేటివి లేవు, ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది బ్రదర్ ఎగ్జామ్ కూడా. సో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఎవరెవరైతే ఉన్నారో ఆ తెలుగు పుస్తకాలు పక్కకు పెట్టి ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వండి బ్రదర్. ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతానే సెంట్రల్లో ప్రతి ఒక్క ఎగ్జామ్కి మనకి ఈజీ అవుతాయి రాయడం. సో ఫైనల్గా ఇంపార్టెంట్ టాపిక్ బ్రదర్, ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి. సో బ్రదర్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో బ్రదర్ ఇందులో అన్నీ కూడా మీకు తెలిసినవి ఉంటాయి బ్రదర్, అంటే మీ బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. సో ఇదంతా ఎట్లా ఫిల్ చేయాలన్నా అంటే మీ 10th memo ఏదైతే ఉందో అందులో ఉన్నది ఉన్నట్టు ఇందులో కాపీ చేసేయండి బ్రదర్. సో పోస్ట్ అప్లైడ్ ఫర్ అనుంది కదా, సో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తూ ఉన్నారో అది రాసేయండి. సో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫుల్ నేమ్, అంటే మీ 10th memo ఏ విధంగా ఉంటుందో అది రాసేయండి. ఈ నంబరు, ఈమెయిల్ ఐడి, పనిలో ఉండేటి వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్స్ కానివ్వండి, మెయిల్ ఐడీస్ కానివ్వండి ఇవ్వండి బ్రదర్. సో ఇక్కడ ఫోటో అనేది అటాచ్ చేయండి. సో ఓవరాల్గా 3 forms ఉన్నాయి, ఆ 3 forms కూడా డౌన్లోడ్ చేసుకోండి. లెఫ్ట్ అండ్ రైట్ థంబ్ ఇంప్రెషన్ అడుగుతారు, అది కూడా చేసేయండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏమేమి యాడ్ చేయాలన్న దీనికి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ ఎస్ఎస్సి మెమో బ్రదర్, సెకండ్ వచ్చేసి మీ ఆధార్ కార్డు, థర్డ్ వచ్చేసి మీ క్యాస్ట్ ఏదైతే అది. ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా పోస్టులు ఉన్నాయి బ్రదర్, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ బ్రదర్, ఈ రెసిడెన్స్ క్యాస్ట్ అనేది ప్రతి ఒక్కదానికి పనికి వస్తుంది బ్రదర్. సో ఎవరైతే లేవో వాళ్ళు తీసుకోండి. అన్న నాకు 2 years back ఉంది, 3 years back ఉంది అన్నా కూడా పర్లేదు బ్రదర్, అవి కూడా పెట్టేసేయండి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ బ్రదర్. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేయరు.
సో బ్రదర్ ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా యాడ్ చేయండి. అండ్ ఎవరైతే సివిల్ మోటార్ డ్రైవర్ అని చెప్పేసి పోస్ట్ ఉన్నదో దానికి అప్లై చేస్తారు వాళ్ళైతే మీ డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయండి బ్రదర్. సో వీటితో పాటు ఫొటోస్ కూడా రెండు అందులో వేసేయండి. నెక్స్ట్ ఓవరాల్గా ఎలా పంపించాలన్న పోస్ట్ అంటే సో 3 ఎన్వలప్ కవర్స్ తీసుకోండి బ్రదర్. సో ఒకటి వచ్చేసి కొంచెం పెద్ద సైజు, రిమైనింగ్ రెండు వచ్చేసి చిన్న సైజు బ్రదర్. సో ఈ చిన్న సైజు వాటిపైన మీ అడ్రస్ రాయండి బ్రదర్. 2-1 పెట్టేసి మీ అడ్రస్ రాయండి. సో మీకు రిటర్న్ హాల్ టికెట్స్ వచ్చాయి, ఈ ఎన్వలప్లోనే వస్తాయన్నమాట. అన్న ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా అంటే, సో బ్రదర్ సపరేట్గా ఆఫ్లైన్ అంటే మెన్షన్ చేయరు బ్రదర్. సో మీరే యాడ్ చేసి పంపించాలా. సో ఆఫ్లైన్ అంటే మీకు మళ్ళీ ఆఫ్లైన్లోనే రిటర్న్ వస్తుంది కాబట్టి మీరే చూసుకోవాలి బ్రదర్ అదంతా. సో వాటిపైన కూడా స్టాంప్స్ అనేది పే చేయండి. అండ్ సో ఇప్పుడు ఏవైతే ఫామ్ చెప్పినానో అవన్నీ ఫుల్ చేసి ఈ పెద్ద కవర్ ఏదైతే ఉంటుందో ఆ పెద్ద కవర్లో పెట్టండి బ్రదర్. ఈ 2 ఎన్వలప్స్ అండ్ ఈ మీరు ఏదైతే అటాచ్ చేసిన సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి, అండ్ పైన ఎన్వలప్ మీద వచ్చేసి 2 అడ్రస్ పెట్టేసి నేను అడ్రస్ చెప్తాను బ్రదర్. అండ్ నోటిఫికేషన్లో కూడా అడ్రస్ ఉంటుంది. సో ఆ అడ్రస్కి పోస్ట్ చేయడమే బ్రదర్. అండ్ పైన ఏదైతే ఎన్వలప్ ఉంటుందో ఆ ఎన్వలప్ మీద కూడా స్టాంప్స్ పే చేయాల్సి ఉంటుంది. సో అది మీరు పోస్ట్ ఆఫీస్లో అడిగితే చెప్తారు. సో ఫైనల్గా ఏంటి అంటే అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బ్రదర్. ఇది వచ్చేసి 13th రోజునే రిలీజ్ అయిపోయింది నోటిఫికేషన్. సో నేను చూడలేదన్నమాట. సో లాస్ట్ డేట్ ఎప్పుడన్నా అంటే అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయినప్పటి నుండి, సో అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయినప్పటి నుండి 30 డేస్ బ్రదర్. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు పోస్ట్ పంపించిన అది రీచ్ అవ్వడానికి ఒక 1 వీక్ పడుతుంది, 1 వీక్ to 2 డేస్. సో ఇంకా టైం ఉంది కాబట్టి అప్లై చేసేయండి బ్రదర్. మ్యాక్స్ 2-3 డేస్లో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసినా కూడా అయిపోతుంది. అండ్ ఫైనల్లీ పైన ఎన్వలప్ మీద రాయాల్సిన అడ్రస్ ఏదైతే ఉందో ఇది బ్రదర్, ద ప్రిసీడింగ్ ఆఫీసర్ సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డు CHQ ASC సెంటర్ సౌత్ 280C అగ్రామ్ పోస్ట్ బెంగళూరు విత్ పిన్ కోడ్ బ్రదర్. సో పైన రాయాల్సిన అడ్రస్ ఇది. అండ్ నోటిఫికేషన్లో కొంచెం షార్ట్కట్లో ఇచ్చినారు. సో ప్రతి ఒక్కరూ ఇదే మెన్షన్ చేయండి బ్రదర్. కొంచెం డీటెయిల్గా ఉంది కాబట్టి అడ్రస్, సో ఈజీగా రీచ్ అవుతుంది అన్నమాట. సో ఎవరు కూడా మిస్టేక్ చేయొద్దు బ్రదర్. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కింద లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ పేజ్ది. సో ఎవరైతే ఫాలో అవ్వట్లేదు రెగ్యులర్గా ఫాలో అవ్వండి బ్రదర్. సో ఫైనల్లీ ఇది వీడియో. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.